మీ మొబైల్ ఫోన్ సడన్గా నీటిలో పడిపోయినా లేదా వర్షంలో తడిసినా ఆ నీటిని తీసేందుకు చాలా అంటే చాలా ప్రయత్నాలు చేస్తుంటాం కదా దీనికోసం ఓ ట్రిక్ వాడచ్చు మొబైల్ స్పీకర్లోకి వెళ్ళిన వాటర్ని తీసేయచ్చు ఇందుకోసం ఎప్పుడైతే మీ మొబైల్ స్పీకర్లోకి వాటర్ పోతుందో వెంటనే గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి ఫిక్స్ మై స్పీకర్స్ అని సెర్చ్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఆ తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్న వాటర్ డ్రాప్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే కొంత సౌండ్తో పాటు కొంత ఎయిర్ అనేది బయటకు వస్తుంది దీంతో స్పీకర్లో ఉన్న వాటర్ కూడా బయటకు వచ్చేస్తుంది ప్రపంచంలో మీరు ఇప్పటి వరకు ఎన్నో రకాల లాక్స్ అయితే చూసే ఉంటారు అయితే ఇక్కడ కనిపిస్తున్న ఈ లాక్ ప్రపంచంలోనే అతి చిన్నది ఈ లాక్ని పూర్తిగా బంగారంతో తయారు చేశారు ఈ లాక్ను కేరళకు చెందిన గణేష్ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి తయారు చేశారు ఈ లాక్ యొక్క పొడవు మూడు మిల్లీమీటర్లు మాత్రమే దీని యొక్క బరువు నలభై ఒక్క మిల్లీగ్రామ్స్ ఉంటుంది ఈ లాక్ని అన్లాక్ చేయాలంటే ఎలాంటి కీస్ ఉండవు ఒకవేళ అన్లాక్ చేయాలంటే ఒక కోడ్ ద్వారా మాత్రమే అన్లాక్ చేయాలి ప్రపంచంలోనే అతి చిన్న లాక్ని తయారు చేసిన ఇతనికి వరల్డ్ గిన్నీస్ రికార్డ్స్లో చోటు దక్కింది మీరు ఎప్పుడైనా గమనించారా చిప్స్ ప్యాకెట్లో గాలి ఎందుకు నింపి ఉంటుందని నార్మల్గా ఏ చిప్స్ ప్యాకెట్ అయినా పాడైపోతాయి అయితే అలా పాడైపోకుండా ఉండటానికి చిప్స్ ప్యాకెట్లో నైట్రోజన్ గ్యాస్ నింపుతారు ఇలా చేయడం వల్ల చిప్స్ పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఇలా చేయడం వల్ల మన శరీరానికి ఎలాంటి హాని ఉండదు కెనడాకు చెందిన ఒక వ్యక్తి రెండు డాగ్స్ని పెంచుకుంటున్నాడు అయితే ఆ వ్యక్తికి ఆఫీస్కి వెళ్ళాక తన రూమ్లోనే ఆడుకుంటూ టీవీ చూస్తూ ఉంటాయి అయితే ఆ టీవీని ఆ డాగ్సే ఆన్ చేస్తాయి ఆఫ్ చేస్తాయి కూడా అంతేకాకుండా తన ఓనర్ వచ్చినప్పుడు అవి వెళ్ళి డోర్ని ఓపెన్ చేస్తాయి అయితే యజమాని ఆఫ్టర్నూన్ ఆఫీస్లో ఉంటాడు కాబట్టి వాటికి ఫుడ్స్ని ఆర్డర్ చేస్తాడు ఆ డెలివరీ బాయ్ రాగానే ఫుడ్స్ని ఎలా తీసుకుంటున్నాయో చూడండి ఈ ఫుడ్ తీసుకోగానే ఒక కిక్తో ఆ డోర్ని క్లోజ్ చేసేసింది రియల్లీ అమేజింగ్ డాగ్స్ మనం అందరం చికెన్ బ్రిడ్స్ని చూసే ఉంటాం కానీ వీటిలో బ్లాక్ చికెన్ బ్రిడ్స్ కూడా ఉంటాయి ఇవి కేవలం రెండు దేశాల్లో మాత్రమే మనం చూడగలం ఒకటి ఇండోనేషియా రెండు ఇండియా కడక్నాథ్ బ్రీడ్ బ్లాక్ చికెన్ అంటారు ఈ చికెన్ బ్రీడ్ మధ్యప్రదేశ్లోని కతివార్ అలీజాపూర్ అడవిలో మాత్రమే కనిపిస్తాయి ఈ బ్రీడ్ మాంసం మొత్తం కూడా బ్లాక్ కలర్లోనే ఉంటుంది గుడ్లు కన్నులు టోటల్ బాడీ మొత్తం బ్లాక్ కలర్లోనే ఉంటుంది ఈ తరహా చికెన్ హైదరాబాద్లో కేజీకి వెయ్యి నుంచి పన్నెండు వందల వరకు ఉంటుంది మీలో ఎంతమంది తిన్నారో నాకు కామెంట్ చేయండి మనం ఇండియాలో ఉండే ట్రాఫిక్కే మనం ఇరిటేట్ అవుతుంటాం హైదరాబాద్ బెంగళూరు సిటీలో అయితే ఇక మరీ దారుణం కానీ చైనాలో ట్రాఫిక్ జామ్ ఎన్ని రోజులు ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే చైనాలోని ఎన్హెచ్ వన్ టెన్ హైవేలో ట్రాఫిక్ జామ్ ఆగస్టు పదమూడు రెండు వేల పదిలో మొదలై తొమ్మిది రోజుల వరకు కొనసాగింది వంద కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి ఒక కిలోమీటర్ దూరం కదలడానికి దాదాపు ఒక రోజు పట్టేది చరిత్రలోనే అత్యంత దారుణమైన ట్రాఫిక్ జామ్గా నిలిచింది మీరు కూడా ట్రాఫిక్ జామ్లో ఎంతసేపు ఇరుక్కుపోయారో నాకు కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా హైవేపై గమనించారా మైల్ స్టోన్స్ అనేవి ఒక్కో చోట ఒక్కో రకమైన కలర్స్లో ఉండడం వీటికి కారణం కూడా తెలుసుకుందాం మనం ట్రావెల్స్ చేసే రోడ్డు పక్కన ఎల్లో కలర్ మైల్ స్టోన్ కనిపిస్తే మనం నేషనల్ హైవే రోడ్పై వెళ్తున్నామని అర్థం అదే గ్రీన్ కలర్లో ఉండే మైల్ స్టోన్ కనిపిస్తే స్టేట్ హైవేపై ప్రయాణిస్తున్నామని అర్థం లేదా బ్లూ బ్లాక్ వైట్ వీటిలో ఏ కలర్ మైల్ స్టోన్ కనిపించినా మీరున్న ప్లేస్ నుంచి ఆ రోడ్డు అన్నది ఏదైనా సిటీకి కానీ మీ దగ్గరలో ఉన్న జిల్లాకు కానీ ఆ రోడ్ కనెక్ట్ అయిందని అర్థం మీకు ఆరెంజ్ కలర్ మైల్ స్టోన్ కనిపిస్తే మీరు ఉన్న ప్లేస్ ఒక విలేజ్ అని తెలియజేస్తుంది ప్రపంచంలోని ఒక దేశంలో శవాలను బయటకు తీసి పూజిస్తారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి శవాలను ఒక దేశంలో బయటకు తీసి పూజిస్తారు ఇది వింటే చాలా చాలా ఆశ్చర్యంగా ఉండొచ్చు కానీ ఇండోనేషియా ప్రజలకు మాత్రం ఇది ఒక పెద్ద పండగ వాళ్ళ కుటుంబంలో చనిపోయిన వాళ్ళని ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి డెడ్ బాడీస్ని బయటకు తీసి వారికి కొత్త బట్టలు తొడిగి నచ్చిన వస్తువులతో రెడీ చేస్తారు ఈ ఆచారాన్ని వాళ్ళ భాషలో మానియా అని పిలుస్తారు ఇది చూడ్డానికి భయంకరంగా ఉన్నా కూడా దీనిని వాళ్ళు ఓ ఎమోషనల్గా భావిస్తారు వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీకి దగ్గరగా ఉన్నాం అనే భావన కోసమే ఈ ఆచారాన్ని పాటిస్తారట ఈమె పేరు సమంత రామ్స్డెల్ ప్రపంచంలోనే అతిపెద్ద నోరు ఉన్న మహిళ ఈమెకు ఉన్న ఈ నోటితో దేన్నైనా ఈజీగా తినేయగలదు యుఎస్ఏకి చెందిన ఈ మహిళ రీసెంట్గా ది లార్జెస్ట్ మౌత్ గ్యాప్ అటు సిక్స్ పాయింట్ ఫైవ్ టూ సెంటీమీటర్స్తో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ని సొంతం చేసుకుంది ఈమెకున్న పెద్ద నోరుతో టిక్ టాక్లో ఫన్నీ వీడియోస్ చేసేది ఇలా పాపులర్ అయిన ఈమె వరల్డ్ రా లార్జెస్ట్ మౌత్ ఉన్న మహిళగా పేరు పొందింది